జనరల్ గా మనుషులు మనుషులనే పెళ్లి చేసుకుంటారు. అందులోనూ అమ్మాయి అబ్బాయి చేసుకుంటారు. ఇదే సంప్రదాయం. కానీ ఈ మధ్య రొటీన్ కి భిన్నంగా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా చాలా పెళ్లిళ్ళు ఇలానే జరిగాయి. సో ఇవి కూడా కొత్తేం కాదు, వెరీ కామన్ అనేలా మారిపోయాయి. అయితే ఇప్పుడు విచిత్రంగా మనుషులు చెట్లు జంతువులు పక్షులను పెళ్లాడుతున్నారు. నిజమండి, లండన్ లో మహిళ ఓ పిల్లిని పెళ్లి చేసుకుంది. అలా షాక్ అవ్వద్దు, స్వర్గంలో పెళ్లిళ్లు నిర్ణయించబడతాయని అంటారు కదా. సో ఆ పిల్ల పెళ్లి ఈ పిల్లితో జరగాలని స్వర్గంలోనే నిర్ణయించారేమో. అందుకే షాక్ నుంచి బయటకు వచ్చేయండి, వెళ్లి వివరాలు తెలుసుకుందాం. లండన్ కు చెందిన డెబోరా హార్జ్ అనే మహిళ ఓ పిల్లిని పెంచుకుంటోంది. దాని పేరు ఇండియా. డెబోరా హార్జ్ రెంట్కి ఉండడానికి ఇల్లు వెతికిందట. అయితే ఎంతమందిని అడిగినా పెంపుడు జంతువులుంటే ఇల్లు ఇవ్వమని తేల్చి చెప్పేశారట. ఈ కండిషన్తో అప్పటికే చాలా సార్లు ఎంతో ప్రేమగా పెంచుకున్న పెట్స్ ని వదులుకుందట. ఈసారి ఇండియాను వదులుకునే ప్రసక్తే లేదని నిర్ణయం తీసుకుంది పిల్లి ప్రేమికురాలు. ఇది పిల్లి మాత్రమే కాదు, జస్ట్ పెంపుడు జంతువు కానే కాదు, నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకోవాలి అనుకుందట. అందుకే ఒక పార్కులో తన పిల్లి పిల్లను ఈ ఇద్దరు పిల్లల తల్లి పెళ్లి చేసుకుంది. ఇక తను పిల్లి కాదు, నా హస్బెండ్, మేమంతా ఓ ఫ్యామిలీ, మాది విడదీయరా అని బంధం. ఇల్లిస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇవ్వకపోతే రోడ్డు మీదైనా పడుంటాం కానీ మేం విడిపోం అని తెగేసి చెప్పిందట. ఆ ఇల్లు మాట పక్కకు పోయి పిల్లి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.